హాస్పిటల్లోని వైద్యులకు సిబ్బందికి కనీస మాస్కులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని చెప్పిన డాక్టర్ సుధాకర్ ని సస్పెండ్ చేయడమే కాకుండా నరి రోడ్డు మీద బట్టలు విప్పి తాళతో కట్టి రోడ్డు మీద కొడుతూ అమానుషంగా ఆటోలో వేసి అక్రమ కేసులు బనాయించి పిచ్చివాడిగా ముద్ర వేసి అరెస్ట్ చేశారని చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కర్ర రాజారావు ఆరోపించారు. చింతలపూడిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులతో కలిసి భౌతిక దూరం పాటిస్తూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. వెంటనే డాక్టర్ సుధాకర్ ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బోడ నాగభూషణం, కొత్తపూడి శేషగిరిరావు, బందెల ఆశీర్వాదం, దార వీరేంద్ర, పొదిలి రాయప్ప, పాల యేసు, మద్ద ఆనంద్ పండు, ఎర్రమాల సత్యనారాయణ, బోడ అనీష్ కుమార్ పాల్గొన్నారు. కరోనా విషయంలో డాక్టర్ గారికి సరైనటువంటి మౌలిక వసతులు కల్పించగా ప్రభుత్వం కనీసం మాస్కులు కూడా ఇవ్వకుండా మరి వైద్యాలను చేయమనేటువంటి పరిస్థితుల్లో గౌరవనీయులైనటువంటి డాక్టర్ గారు సుధాకర్ గారు మరి కనీసం మాస్కులైనా ఇస్తే మేము మేము స్టాఫ్ అంతా కలిసి మరి వైద్యం చేయడానికి ఆస్కారం ఉందని చెప్పినందుకు గాను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే పోలీసు వారు అలాగే ఇంకొంతమంది వ్యక్తులు ఆయన్ని సస్పెండ్ చేసి మరి నిన్న ఆయన ఈ విధంగా మమ్మల్ని ప్రశ్నిస్తాడా అనేటువంటి ఆయన గొంతును నొక్కాలనే ఉద్దేశంతో ఈ దళితుడు మమ్మల్ని ఏం చేయగలడనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులతో ఆయన నడి రోడ్డు మీద బట్టలు విప్పి ఆయన్ని చాలా విచక్షణారహితంగా వెనకలకి చేతులు కట్టేసి ఆయన్ని భయంకరంగా అవమానపరిచినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దయచేసి ఈ యొక్క పరిస్థితులకి అడ్డుకట్ట వేయిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా ఏకమయ్యి మరి ప్రభుత్వాన్ని అలాగే ప్రభుత్వంలో ఎవరైతే ఇటువంటి విషయాల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారో వారి మీద మరి అంబేద్కర్ గారు ఏదైతే రక్షణ అనేటువంటిదని ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు అనేటువంటిది ఆయుధంగా దళితులకు ఇచ్చి ఉన్నారో ఆ యొక్క ఆయుధాన్ని మేము ఖచ్చితంగా ఉపయోగిస్తాము. అలాగే మరి సుధాకర్ గారికి నిన్న జరిగినటువంటి సంఘటన విషయంలో జాతీయ ఎస్ఎస్టీ కమిషను అలాగే రాష్ట్ర ఎస్ఎస్టీ కమిషను అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆయనకి జరిగినటువంటి పరాభవాన్ని సుమోటోగా కేసును స్వీకరించి ప్రభుత్వానికి కనుక ఎవరైనా మరి లోనయ్యి ఆ పరిస్థితుల్లో ఆయన మీద జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించిన పక్షంలో మేమే ఒక ఉద్యమం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక రేటు అదే విధంగా తమ సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో చనిపోయిన వారికి ప్రభుత్వ సొమ్ము చెల్లించి ఈ యొక్క విశేషణ దళితులకి మిగతా వారికి విశేషణ చూపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి మిమ్మల్ని ఏ వర్గాలైతే ఓట్లేసి వెన్నుబాటు పడుతున్నారు దళితుల వివక్ష చూపిస్తూ వాళ్ళకి మరి ఈ యొక్క నిర్బంధ కాండ